హలో అండి, అస్సలాం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ థింగ్, ఇది కొలాబరేషన్ వీడియో కాదు. నేను లాస్ట్ టైం ఐకియా సేల్ వీడియోలో కూడా చెప్పాను, కొన్ని ఐటమ్స్ నేను కొనబోతున్నాను. అందుకే నేను డైరెక్ట్గా షాప్లో షాపింగ్ చేయకుండా ఆన్లైన్లో కొన్నాను అనమాట. ఒకటేంటంటే, పెద్ద ఐటమ్స్ ఇవి, అవి నాకు సేఫ్గా వస్తాయి కదా, నేను మోసే అవసరం లేకుండా అనేసి. అలానే అసలు ఎంత నడుస్తుంది ఇప్పుడు, డెలివరీ ఛార్జెస్ అవన్నీ కూడా తెలుస్తాయి, వీడియో పర్పస్లో నాకు కూడా పనికొస్తాయి, మీకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ. అందుకనే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమీ రాలేదు, చాలా తక్కువే పడింది డెలివరీ ఛార్జ్ అనేది, అది కూడా నేను మీకు చెప్తాను. సో ఈ ఐటమ్స్ ఏంటంటే హెవీ ఐటమ్స్ అనమాట. నేను షూట్కి వెళ్ళినప్పుడు ఒక్కదాన్నే వెళ్తాను కదా, సో ఇంకా నేను ఒక్కదాన్ని మోసుకుంటూ తేవడం ఎందుకు అన్నట్లు ఇట్లా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకున్నా, అన్నీ సేఫ్ అయితే వచ్చాయి. మీకు తెలుసు కదా నేను సోఫా అయితే చేంజ్ చేశాను, అది మీరు చూసే ఉంటారు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా నేను సేల్ చేసేసాను మా మేడ్కి. సో ఇంకా ఎందుకు సేల్ చేశానంటే చాలా స్పేస్ తీసుకుంటుంది అనమాట, మా అబ్బాయి రూమ్లో అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు, ప్లస్ వాడి దగ్గర ఇంకా అబ్బాయిలకి పెద్దగా యాక్సెసరీస్ ఏమి ఉండవు కదా, సో అదంతా అన్నెసెసరీ అనిపించింది. నా కోసం ఒక పెద్ద డ్రెస్సింగ్ ఏరియానే ఉంది మాస్టర్ బెడ్రూమ్లో, సో అది నాకు సరిపోతుంది. సో వాడి రూమ్లోకి సింపుల్గా ఒక మిర్రర్ ఉంటే చాలు అనిపించింది. అలానే ఇంట్లోకి ఇంకొన్ని ఒకటి రెండు ఐటమ్స్ కావాల్సి ఉండే, అవన్నీ తెప్పించా. అండ్ అవన్నీ ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంది లుక్ అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట ఈ వీడియోలో. అఫ్ కోర్స్ నేను ప్రతి వీడియో లాగానే ఇందులో కూడా ఈ ఐటమ్స్ ప్రైస్ అదంతా కూడా చెప్తాను, అండ్ ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అదంతా కూడా చెప్తాను. అండ్ ఇంకొక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను అండి, ఏవైనా నేను ప్రోడక్ట్స్ మీకు చూపించా అనుకోండి ఏ వీడియోలో అయినా, ఒకవేళ అది పెయిడ్ కొలాబరేషన్ అయితే మీరు వీడియో స్టార్ట్ అవ్వగానే పైన పెయిడ్ ప్రమోషన్ ఇంక్లూడెడ్ అనేసి ఒక లేబుల్ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఆ లేబుల్ మీకు కనిపించలేదు అంటే అవి నా ప్రోడక్ట్స్, నా ఓన్గా మా ఇంట్లోకి ఆర్డర్ చేసుకున్నట్లు, సో అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబర్స్కి అన్ని కొలాబరేషన్సే ఉండవు, మేము మా ఇంట్లో కోసం కూడా తెప్పించుకుంటాం కాబట్టి జస్ట్ అట్లా క్లారిఫై చేస్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా ప్రోడక్ట్స్ చూపిస్తాను. అలానే ఈ ఫిట్ చేయడం కోసం నేను అర్బన్ క్లాప్ నుంచి ఎలక్ట్రీషియన్ని కూడా బుక్ చేశాను అనమాట, ఆయన ఇప్పుడు వస్తున్నారు. వచ్చేలోపు ఒకసారి క్లోజ్డ్ ప్యాకేజెస్ చూపిస్తాను, ఆ తర్వాత ఓపెన్ చేయండి. నేను ఆర్డర్ పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా 2 డేస్కి డెలివరీ వచ్చిందండి. ఏ మాత్రం డ్యామేజెస్ లేవు, అసలు చాలా బాగా వచ్చాయన్నమాట. అదైతే మెచ్చుకోవాలి ఐకియా డెలివరీ వాళ్ళని. నేను చాలాసార్లు ఇంతకు ముందు కూడా ఆర్డర్ పెట్టాను, అసలు ఏమాత్రం డ్యామేజ్ ఉండవు. ఇది మిర్రర్ అనమాట, సో మెయిన్గా ఇది పగులుతుందేమో అన్న భయం ఉండే నాకు, కానీ అలా ఏమీ ఇష్యూస్ లేకుండా రెండు మిర్రర్స్ కూడా చాలా బాగా తెచ్చారు. అలాగే తెచ్చిన తర్వాత కూడా పగలలేదు అనేసి టెస్ట్ చేసి చూపించారనమాట. సో లోపల ఎలాంటి సౌండ్స్ రావట్లేదు, అలానే మిర్రర్ కూడా కనిపిస్తుంది ఒకవైపు నుంచి చూస్తే, అది చూపించి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళారు. ఇది వచ్చేసి ఒక లైట్ అండి, ఇలా కలర్ కూడా చూసుకోవాలన్నమాట. ప్యాక్ మీద మనం తీసుకోవాలనుకున్న కలరే పిక్ చేసుకున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఈవెన్ ఆన్లైన్లో కూడా మనం ఒకసారి చూసుకోవాలి, నేను గోల్డ్ కలరే పిక్ చేసుకున్నానా లేదా అనేసి, ఎందుకంటే ఇందులో బ్లాక్ కూడా ఉంటుంది, ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రాపర్గా చూసుకోవాలి. అలానే ఇక్కడ దీంట్లోకి ఏ బల్బ్ సూట్ అవుతుంది అన్న ఇన్ఫో కూడా ఉంటుంది, ఆ ఇన్ఫో చూసుకుంటూ దీనికి సూట్ అయ్యే బల్బ్ కూడా సెపరేట్గా ఆర్డర్ పెట్టుకోవాలి. బయట ఎప్పుడైనా ఏదైనా వస్తువులు కొనేటప్పుడు మనం ఓన్లీ బాగున్నాయా లేదా అన్నట్లు చూస్తూ ఉంటాము, కానీ ఇలాంటి వస్తువులు తీసుకునేటప్పుడు మాత్రం ప్రాపర్గా దీనికి మ్యాచ్ అయ్యే బల్బ్సే తీసుకున్నామా లేదా అనేది చూసుకోవాలి. అందులో ఇంకొకటి కూడా ఉంటుంది, ఆ బల్బ్స్లో 3 కలర్స్ ఉంటాయన్నమాట, సో వైట్ తీసుకున్నామా లేదంటే వామ్ తీసుకున్నామా ఇవి కూడా చూసుకోవాలన్నమాట. సో కొంతమందికి వైట్ లైట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి వామ్ లైట్ ఇష్టం ఉంటుంది, నాకు వామ్ లైటింగ్ కావాల్సి ఉండే, సో అన్నీ ఒకసారి ప్రాపర్గా చూసుకోవాలి. ఇంకా మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ఫుల్ ట్రైన్ అయిపోయారనుకోండి ఐకియా షాపింగ్ ఎలా చేయాలి అనేసి, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఒక చిన్న షెల్ఫ్ అనమాట. ఫస్ట్ అయితే అసలు నేను ఏమేమి ఉన్నాయి బాక్స్లోవి అనేసి ఓపెన్ చేసి చూస్తున్నాను, ఇవన్నీ ఎలా ఆర్డర్ పెట్టుకున్నాను, ప్రైసెస్ అవన్నీ కూడా చెప్తాను వన్ బై వన్. టూ మచ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను స్లోగా చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి పీలర్ అండి, ఇంకెలాగో పెద్ద వస్తువులు ఆర్డర్ పెడుతున్నా కదా, ఇంక ఈ పీలర్ కూడా ఆర్డర్ పెట్టేద్దాము అన్నట్లు పెట్టేశాను, ఆ దగ్గరది విరిగిపోయింది అనమాట. ఇంకా లాస్ట్ టైం నేను మళ్ళీ ఒక్క పీలర్ కోసం ఎవరు వెళ్తారు బిల్లింగ్ సెక్షన్కి అనేసి తీసుకోలేదు, అది కూడా ఆర్డర్ పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి బల్బ్ సెట్ పెట్టామని చెప్పాను కదా, యాక్చువల్గా 5 బల్బ్సే నాకు అవసరం ఈ లైట్కి, బట్ 6 బల్బ్స్ దొరికాయనమాట నాకు, అంటే 3 3 సెట్స్ ఉన్నాయి, సో 2 తీసుకోవాల్సి వచ్చింది. ఒక బల్బ్ అయితే ఎక్స్ట్రా ఉంది నా దగ్గర, ఫ్యూచర్లో కావాలి అంటే ఐ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో ఇంకా నేను ఏం చేశానంటే ఇన్స్టలేషన్ కోసం అర్బన్ కంపెనీ నుంచి ఎలక్ట్రీషియన్ని బుక్ చేసుకున్నానండి, లైట్ కాబట్టి నేను ఎలక్ట్రీషియన్ని బుక్ చేసుకున్నాను అనమాట. అదే ఐకియా నుంచి మీరు వేరే ఐటమ్స్ ఏమన్నా తెప్పించి అవి అసెంబుల్ చేయాలి అంటే ఐకియా ఫిట్టర్స్ ఉంటారు, వాళ్ళని కూడా బుక్ చేసుకోవచ్చు. కిచెన్లో ఒక సైడ్ ఏమో
మంచి లైట్స్ ఉంటాయండి, వామ్ లైట్స్, దానివల్ల నాకు బాగుంటుంది షూట్ చేయడానికి. బట్ ఇక్కడ వైట్ బల్బ్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఇలా వామ్ లైట్ ఏదైనా ఉంటే ఇంకా బాగుంటుంది, పుట్ టుగెదర్గా ఉంటుంది, బ్లాగ్ షూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి అక్కడ బల్బ్ తీసేసి నేను ఈ లైట్ పెట్టేస్తున్నాను. ఇలా తీసుకున్నానండి, బల్బ్స్ వచ్చేసి 3 3 సెట్స్ వస్తాయన్నమాట. అండ్ వీటి మీద మెన్షన్ చేసి ఉంటుంది వామ్ వైటా కూల్ వైటా అనేది, చూసి తీసుకోండి. లాస్ట్ టైం నేను కూడా మిస్టేక్ చేశాను, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో లైట్ మీద ఏదైతే నంబర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉండేలా చూసుకోవాలన్నమాట. సో 35 వాట్ ఇలా ఉన్నాయి కదా, అవే చూసుకోవాలి. ఆన్లైన్లో అయితే కింద సజెషన్ కూడా వస్తుంది, దీంతో పాటు బల్బ్స్ కూడా తీసుకుంటారా అనేసి, అది కూడా ఒకసారి డబుల్ చెక్ చేసి తీసేసుకోవచ్చు. ఈ లైట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా రూఫ్ లైట్, బట్ నేను ఇలా వాల్కి పెట్టించాను, బట్ పర్ఫెక్ట్గా సూట్ అయిందండి. పెట్టేవరకు కొన్ని డౌట్స్ ఉండే అనమాట, ఆ ప్లేస్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి. అండ్ అసలు లైట్స్ వేసిన తర్వాత నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, పుట్ టుగెదర్గా అనిపించింది. లైటింగ్ కూడా ఇప్పుడు బాగుంది, షూట్కి కూడా బాగుంటుంది. ఈ లైట్స్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం సైడ్ లైట్స్ ఉన్నాయి కదా, వాటిని స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. సో నా డెసిషన్ పర్ఫెక్ట్ అనిపించింది, నాకు మంచి యాడెడ్ థింగ్ అనిపించింది అనమాట. సో ఓల్డ్ కిచెన్స్ అయినా కానీ కొత్త కొత్తవి మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అండి, అలా ఎప్పుడూ అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఎలక్ట్రీషియన్కి వచ్చేసి నేను 400 వరకు పే చేశాను, ఇంకా వేరేవి ఫిట్ చేయలేదన్నమాట. ఆయన ఎలక్ట్రీషియన్ వేరేవి నాకు కష్టం అనేసారు. ఐకియా ఫిట్టర్స్ ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, నార్మల్ వాళ్ళకి అంతగా తెలీదు. సో ఇంకా నెక్స్ట్ టైం నేను ఏం చేశానంటే అర్బన్ కంపెనీలో బుక్ చేస్తే ఐకియా ఫిట్టర్స్ని మళ్ళీ మళ్ళీ క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. సో అనిల్ గారని ఇంతకుముందు మా ఇంట్లో 2 టేబుల్స్ అవి ఫిట్ చేశారనమాట, అప్పుడు బాగా చేశారు, ఆయన ఐకియా స్పెషలిస్ట్. సరే ఫోన్ నెంబర్ ఉందేమో అని చూస్తే ఫోన్ నెంబర్ కనిపించింది, ఇంకా వెంటనే ఆయన కాల్ చేస్తే వచ్చేసారనమాట. వచ్చేసి ఈ మిర్రర్లోనూ ఒక షెల్ఫ్ ఫిట్ చేస్తున్నారు ఇప్పుడు. సో మిర్రర్స్ వచ్చేసి 2 తెప్పించానండి, మా చెల్లి కూడా కావాలండి. సరే ఇంకా ఆన్లైన్లో పెడుతున్నాం కదా సేఫ్గా వస్తాయి అనేసి 2 మిర్రర్స్ తెప్పించేసాము. ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఐకియా ఫిట్టర్స్ని పిలవడం వల్ల వాళ్ళ దగ్గర ఐకియా ఫర్నిచర్కి సంబంధించి అన్ని రకాల స్క్రూస్ అవి ఉంటాయన్నమాట. పొరపాటున ఏదన్నా 1 2 స్క్రూస్ ఎక్స్ట్రా అవసరం పడ్డాయనుకోండి, దే కెన్ టేక్ కేర్. సో అది నాకు మంచిగా అనిపిస్తుంది. అలానే కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పిలిస్తేనే బెటర్, కొద్దిగా రాంగ్ ఫిట్ చేసినా కానీ మళ్ళీ ఆ మిస్టేక్ని అన్డూ చేయడం చాలా కష్టం అన్నమాట. సో లక్కీగా ఇంకా ఇంతకుముందు నేను ఏవైతే ఐకియా ఐటమ్స్ కొన్నానో అవన్నీ కూడా ఈయనే ఫిట్ చేశారు. ఈయన నేమ్ వచ్చేసి అనిల్ అనమాట. నేను ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పిన్డ్ కామెంట్లో కూడా ఇస్తాను. సో దట్ మీరేమైనా పెద్ద పెద్ద ఫర్నిచర్ ఐటమ్స్ తీసుకున్నా ఏవైనా కానీ కొంచెం ఎక్స్పర్ట్తో ఫిట్ చేయించుకోవాలి అనుకుంటే ఫిట్ చేయించుకోవచ్చు. ఇది కొలాబరేషన్ వీడియో కాదండి, నేను ఆల్రెడీ ఈయన మా ఇంట్లో వర్క్ చేశారనమాట, బాగా చేశారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకా మిర్రర్ వచ్చేసి ఇదండి, ఒక లుక్ వేసేయండి. అండ్ స్ట్రైట్గా ఉందా లేదా అని అడుగుతున్నారు. ఇవి పెట్టించుకునేటప్పుడు మాత్రం అది జాగ్రత్తగా చూసుకోండి, స్ట్రైట్గా ఉందా లేదా అనేసి. లాస్ట్ టైం నేను ఏం చేశానంటే ఐకియా షూట్కి వెళ్ళినప్పుడు మిర్రర్ చూసి నాకు ఏదైతే నచ్చిందో దాని పైన ట్యాగ్ ఉంటుంది కదా, దాన్ని ఫోటో తీసుకున్నాను అనమాట. ఫోటో తీసుకొని ఇంటికి వచ్చి సేమ్ అదే మెజర్మెంట్స్ ఉన్న మిర్రర్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎందుకంటే మీరు ఆన్లైన్లో కొట్టి చూస్తే బోల్డ్ మిర్రర్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. అందుకనే స్టోర్కి వెళ్ళి ఆ ట్యాగ్ ఫోటో తీసుకొని రావాలి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వస్తుంది అనమాట. అండ్ చాలా బాగా పెట్టారు. నాకు కొద్దిగా డౌట్ ఉండే, వాల్కి పెట్టిన తర్వాత ఊగుతూ ఉంటుందా, పొరపాటున మెయిడ్ ఊడ్చేటప్పుడు మాప్ చేసేటప్పుడు ఏమైనా తగిలింది అనుకోండి ప్రాబ్లం అయింది కదా అనుకున్నా కానీ అసలు కదలకుండా కొట్టారనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే ఈ మిర్రర్ ఇలాగే కాదు, అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు అంట. అలాగే షెల్ఫ్లో కూడా పెట్టుకోవచ్చు, షెల్ఫ్ మీద కూడా పెట్టుకోవచ్చు, కానీ మాకు ఇంకా ప్రొవిజన్స్ లేవు. షెల్ఫ్స్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, హ్యాండిల్ ఉంది షెల్ఫ్కి. సో అందుకని నేను ఇంక ఇలానే వాల్కి పెట్టేసేస్తున్నానండి. దీంట్లో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది, కానీ ఈ వాల్కి వైటే బాగుంటుంది అనిపించింది. అలానే షెల్ఫ్ తీసుకున్నా కదా, అది కూడా కొంచెం పెద్ద తీసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ క్లట్టర్ అయిపోతుంది మొత్తం. నేను తీసుకునేదే మినిమల్గా ఉండాలి సెటప్ మొత్తం అనేసి, మళ్ళీ పెద్ద షెల్ఫ్ పెట్టేస్తే టూ మచ్ అయిపోతుంది అనేసి నేను తీసుకోలేదు. మీకు కావాలంటే డెస్క్ లాంటిది కూడా అవైలబుల్ ఉందండి, అలా కూడా పెట్టించుకోవచ్చు. మీరు గోడకే డెస్క్ కూడా పెట్టించేసుకోవచ్చు, కానీ నాకు మినిమల్గానే కావాల్సి ఉండే. నాకు ఇంకా ఇంట్లో ఏవైతే ఎక్కువ ఎక్కువ ఉన్నాయో అవన్నీ నేను తీసేద్దాం అనుకుంటున్నాను. ఎంత మినిమల్గా ఉంటే అంత బెస్ట్ అనమాట. అందుకే ఇంకా మొన్న పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నా కానీ నేను దాన్ని సేల్ చేసేసాను, ఇంకా అంత ప్లేస్ వేస్ట్ అవ్వడం అదంతా అనవసరం కదా. ఇంకా ఈ షెల్ఫ్స్ వచ్చేసి ఇంతకుముందు నేను తీసుకొని వేరే రూమ్స్లో పెట్టానండి, వెయిట్ చాలా బాగా బేర్ చేస్తాయన్నమాట, అందుకే నేను కాన్ఫిడెంట్గా తీసుకున్నాను. ఇది బేసిక్. ఇంకా
జనరల్గా దీనికంటే తక్కువలో అయితే ఇంకేమీ లేదు. ఇది బేసిక్ మోడల్ అనమాట. రెండు మూడు తీసుకొని ఒక ప్యాటర్న్లో కూడా పెట్టుకోవచ్చు మనం, ఒకటి పైన ఒకటి మధ్యలో ఒకటి కింద అట్లా కూడా పెట్టుకొని డిస్ప్లే ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. సో నాకైతే ఈ సెటప్ బాగుంటుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న చేంజెస్ చేద్దాము అనేసి, ఇన్ని డేస్ పట్టింది అసలు. ఒక్కోసారి అంతే, ఇంకా ఎగ్జామ్స్ వీటి వల్ల నేను చాలా బిజీ అయ్యి ఉండే. అండ్ ఇది వచ్చేసి మా చెల్లి రూమ్ అండి, తనకు కూడా ఫుల్ సైజ్ మిర్రర్ కావాలి అంటే ఇక్కడ కూడా పెట్టించేస్తున్నాం అనమాట. ఇన్స్టలేషన్కి వచ్చేసి నాకు ఈచ్ మిర్రర్కి 350 తీసుకున్నారు, అండ్ షెల్ఫ్ ఉంది కదా దానికి 250 తీసుకున్నారు అనమాట. సో రెండు 350లు, ఒక 250, చాలా మంచిగా అయ్యాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. అండ్ ఎలాంటి ఇష్యూ లేకుండా చేస్తారు. మీరు కూడా ఒకవేళ ఐకియా ఫర్నిచర్ కోసం ఎవరైనా ఫిట్టర్స్ని చూస్తున్నట్లయితే యూ కెన్ కాల్ హిమ్. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఆన్లైన్ ఆర్డర్ డీటెయిల్స్ అండి. ఈ బారోమీటర్ అంటారు ఈ లైట్స్ని, అండ్ ఇది వచ్చేసి 4000 అయిందనమాట. అండ్ 5 బల్బ్స్ వస్తాయి దాంట్లో. అండ్ తర్వాత వచ్చేసి 2 మిర్రర్స్ తీసుకున్నాను, ఈచ్ మిర్రర్ 4000 అయింది. అండ్ దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంటుందండి మిర్రర్లో, కానీ నేను వైట్ తీసుకున్నాను. సో పైన లైట్ చూసారు కదా, ఆ లైట్లోకి ఎల్ఈడి బల్బ్స్ తీసుకున్నాను సెపరేట్ సెపరేట్గా, ఒక్కొక్కటి 449 అయిందనమాట. సో రెండు తీసుకున్నాను, అవి చూసారు కదా మీరు ఇందాక వీడియోలో. సో 6 వచ్చాయి మొత్తం, 5 ఆల్రెడీ పెట్టాను, ఒకటి అలా మిగిలింది. ఈ షెల్ఫ్ ప్రైస్ యాక్చువల్గా 299 ఉంటుంది, బట్ ఈసారి కొద్దిగా సేల్ ఉండబట్టి 199కే వచ్చింది. అండ్ పీలర్ వచ్చేసి 79 రూపీస్ అండి. మీరు ఒకవేళ సర్క్యులర్ హబ్ ఐటమ్స్ తీసుకోవాలి అంటే అక్కడికే వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఇంటికి పంపించండి, అంటే ఇవే డెలివరీ చార్జెస్ యూజ్ చేసి ఇంటికి కూడా పంపిస్తారు. స్టోర్ నుంచి అయితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా డెలివరీ చార్జెస్ వచ్చేసి కేజీస్లో ఉంటుందండి. 0 to 5 కిలోస్ అయితే 99, 5 to 12 అయితే 199, 12 to 20 కిలోస్ లోపు అయితే 299. నాకు 299 పడింది, 12 to 20 కిలోస్ మధ్యలో ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలి అంటే. సో ఇలా ఉంటాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఐకియా వెబ్సైట్ లింక్ ఇస్తానండి, మీరు కూడా వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏదైనా మీకు ఐటమ్ నచ్చినట్లయితే ఫస్ట్ అక్కడ మీ పిన్ కోడ్ వేసి చూడండి, మీ ఏరియాకి డెలివరీ ఉందో లేదో చూస్తారు. మొన్నటి వరకు హైదరాబాద్లోనే డెలివర్ చేసేవాళ్ళు, ఇప్పుడు కాస్త ఎక్స్టెండ్ చేశారు, వేరే ఏరియాస్కి కూడా డెలివర్ చేస్తున్నారు అనేసి అన్నారనమాట. సో అదండి, లుక్ అయితే అసలు చాలా చాలా బాగుంది. మా అబ్బాయి రూమ్లో షెల్ఫ్ ఉంది కదా, దాన్ని ఇలా సర్దా అనమాట. చాలా సింపుల్, వాడి దగ్గర పెద్ద యాక్సెసరీస్ ఏమీ లేవు, చాలా నీట్గా సింపుల్గా అనిపించింది. సో మొన్నటి వరకు ఉన్న ఓల్డ్ ఫర్నిచర్ అంతా తీసేసి ఇంట్లో కాస్త న్యూ థింగ్స్ అయ్యాయన్నమాట ఇప్పుడు. సో అదండి ఇవాళ వీడియో, నేనైతే ఇవి తెప్పించాను, అన్నిటి ప్రైసెస్ కూడా మీకు డైరెక్ట్గా చూపించేశాను కదా. ఇంకా వీటన్నిటిలో మీకు ఏది బాగా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ రేపు కలుద్దాం, టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.